నేరాలను అదుపు చేయడానికి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారని ఖానాపూర్ సిఐ అజయ్ బాబు అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో తెల్లవారుజామున సిఐ అజయ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో ముమ్మరంగా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన వాహన పత్రాలు లేని 40 బైక్స్, 3 ఆటోస్, 3 కార్స్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల రక్షణ చర్యల్లో భాగంగానే పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నామని సిఐ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వాహనానికి సంబంధించిన అన్ని రకాల సరైన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని, అలాగే వాహనదారునికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పక ఉండాలని సూచించారు. అలాగే గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ తనిఖీలో కానాపూర్ సర్కిల్ పరిధిలో 4 ఎస్ఐలు, సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా వెహికల్ సంబంధించిన విషయాల్లో ఏంటంటే కొన్ని విషయాల్లో కొన్ని అఫెన్సులు అనేది జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఈ దొంగ బండ్లు కొంతమంది తక్కువ రేట్లు వస్తున్నాయని చెప్పి పేపర్లు లేకుండా కొంతమంది బండ్లు కొంటున్నారు. ఒక 10,000కో 20,000కో అమ్ముతుండ్రు, తక్కువనే ఇస్తుండ్రు. ఆ తర్వాత పేపర్లు ఇస్తా అంటే మనం ఏం చేస్తున్నాం, ఆ 10-20 వేలు ఇస్తున్నాం, బండి తెచ్చుకుంటున్నాం. తర్వాత వారు మనకనవాడు, మనం కూడా పేపర్ల కోసం ఇంకా పైసలు కట్టాల్సి ఉంటుందని ఉద్దేశం కొద్ది మనం వాడిని మళ్ళీ టచ్ చేయాలి. ఏదో లోకల్లోనే కదా మనం బండి నడుస్తూ ఉంటాం, కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఏమైపోతుంది, ఎక్కడొక్కడ దొంగతనం కేసు అవుతుంది, ఆ పోలీస్ వాళ్ళు వస్తారు పట్టుకుపోతారు. మనం కూడా దొంగ బండి కొనాలి, మన మీద కూడా మంచి బండి అనేది కొనాలి. అదేవిధంగా రోడ్ సేఫ్టీ విషయంలో కొన్ని విషయాలు చెప్తాం. ఇప్పుడు మా ఎస్ఐ గారు చెప్పినట్టు హెల్మెట్ చాలామంది పెట్టుకుంటలేదు. హెల్మెట్ పెట్టుకోమనేది కూడా మీ గురించే. ఇప్పుడు మొన్న మన దగ్గరనే ఒకైన పిల్లలు అతడు హెల్మెట్ ఉంది కాకపోతే సైడ్కి కలిగేసుకున్నాడు, వచ్చి చెట్టుకో గుద్దుకొని చనిపో హెడ్ ఇంజరీ అయ్యి చనిపోవడం జరిగింది. హెల్మెట్ ప్రతి ఒక్కరు చిన్న ఈ దగ్గర దూరానికైనా కూడా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకుంటే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగినా కూడా మీ ఫ్యామిలీకి సేఫ్టీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని నడపాలి. అదేవిధంగా పేపర్లు అన్నీ కూడా ఉంచుకోండి, ఆర్సీ కానీ ఇన్సూరెన్స్ కానీ. ఇన్సూరెన్స్ ఉంటున్నట్లయితే మీకు మీ ఫ్యామిలీకి ఎంతో సహాయకంగా ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఒక్కరు ఉంచుకోవాలి. అదేవిధంగా కొన్ని ఈ మధ్యకాలంలో అఫెన్సులు అన్నీ కూడా సైబర్ క్రైమ్ అఫెన్సులు అవుతున్నాయి. మనంతా కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, ఆన్లైన్ ఎక్కువ ఉంటున్నాం. ఎప్పుడు చూసినా ఏదో ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ టచ్ చేస్తున్నాం, ఓటీపీలు చెప్తున్నాం. ఓటీపీలు చెప్పగానే బ్యాంకులకి మన అకౌంట్కి వెళ్ళి అమౌంట్లు అవుతున్నాయి. బ్యాంక్ వాళ్ళకు ఇప్పుడు మన బ్యాంక్ పోయి లైన్ కట్టి అన్నీ చేసి అన్ని ఫామ్ 10 రకాల ఫాములు నింపితేనే వాళ్ళు రెస్పాన్స్ కాదు. అలాంటివి మనకు ఫోన్ చేసి మీ ఓటీపీ, మీ అకౌంట్ నెంబర్ చేంజ్ అయింది, మీ పిన్ చేంజ్ అయింది మనం అడుగుతారా చెప్పినట్టు కొన్ని బండ్ల నెంబర్లు చేంజ్ చేస్తుంది. 8 ఉంటే 0 వేసుడు, 9-6 ఉంటే టౌల్ టాప్ వాళ్ళ వేసుడు, అలాంటివి చేస్తాం. ఈ విధంగా ఎవరైనా వేసినట్టయితే వాళ్ళపైన ఖచ్చితంగా మేము వెహికల్ చెకింగ్లో డాక్యుమెంట్ చెక్ చేసినప్పుడు నెంబర్ ప్లేట్ ఇటు చేంజ్ అయితే చీటింగ్ కేసు పెడతాం. అర్థమైందిలో భాగంగా మీకు దగ్గర అవ్వాలనే ఉద్దేశం కొద్దీ మీకు అన్ని రకాలుగా చెప్తున్నాం. కానీ ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఒక్క వరకే ఉంటుంది. ఎవరకు ఎవరైతే విక్టిమ్ ఉంటుందో, బాధితులు ఉంటుందో వాళ్ళకే ఫ్రెండ్లీ. తప్పు చేసి చట్ట వ్యతిరేక పనులు చేసేందుకు పోలీస్ అనేది నో ఫ్రెండ్లీ. కేసులు చేసి చట్టపరంగా శిక్షించలేదు తప్ప తప్పు చేసే వాళ్ళకు నో ఫ్రెండ్లీ. ఓన్లీ బాధితులు ఎవరైతే విక్టిములు ఉంటారో వాళ్ళకే ఫ్రెండ్లీ పోలీస్. తీసుకుంటారు. థ్యాంక్ యూ.